జయసుధ గారు, ఒకప్పుడు మీరు చాలా మినిమల్ మేకప్ వాడేవారు, అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఏళ్ళు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ పెరుగుతుందని ఒక కితాబ్ కూడా వచ్చింది. కానీ ఆ రోజుల్లో బాగా గ్లామరస్ హీరోలతో హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేసేటప్పుడు మీకు సహజ నటి అని ఒక బిరుదున్నా కూడా, హౌ డు ఫీల్? కాంపిటీషన్ మధ్య శ్రీదేవి ఒక పక్క, జయచిత్ర, జయప్రద, వీళ్ళందరి మధ్య మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? వాళ్ళు ఫీల్ అవ్వడానికి ఏం లేదు, ఎందుకంటే నా క్యారెక్టర్ డెఫినెట్గా పవర్ఫుల్ క్యారెక్టర్గా ఉంటేనే నేను చేయడం. సో ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్, మై రోల్ ఇస్ ద బెస్ట్ రోల్. సి, ఐ కాంట్ యో జయప్రద ఇంత అందంగా ఉందని ఆవిడలాగా నేను కనిపించాలని ప్రయత్నం చేస్తే దట్ ఈస్ స్టూపిడిటీ. సో ఐ విల్ నెవర్ డూ సచ్ థింగ్. ఇంకా వాళ్ళు ఇంకా బాగా, వాళ్ళు ఎక్కువ కొంచెం సింపుల్గా ఉన్నారని కనిపిస్తే వాళ్ళకంటే ఇంకా సింపుల్గా, అంటే వాళ్ళు 3000 రూపాయలు చీర కట్టుకుంటే నేను 300 రూపాయలు చీరే కట్టుకుంటాను. ఒక సందర్భంలో మీరు జయచిత్ర గారు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అంటుంటారు. యాక్చువల్గా సి, జయచిత్ర నేను మంచి ఫ్రెండ్స్, మేము కే బాలచంద్ర గారి సినిమాలంతా మేము యాక్ట్ చేస్తున్నాం. గొడవ జరిగిందంటే ఏదో చెప్పుల గురించి ఒకసారి గొడవ జరిగి, చెప్పుల గురించి అంటే నేను బాగా నాతో కృష్ణరాజు గారు హీరో ఆ సినిమా కటకట్టాలి రుద్రయ్య, అందుకని ఆయన హైట్ బాగా హైట్గా ఉంటారని నేను కూడా 4 ఇంచెస్ 5 ఇంచెస్ హీల్ వేసుకున్నాను. ఆ జయచిత్రకు నచ్చేది కాదు, ఆ చెప్పులు ఇప్పేమానండి. తను ఎప్పుడు ఏంటంటే కొంచెం అది చేయమనండి, ఇది చేయమనండి, అలా కొంచెం లిటిల్ డామినేటివ్ అనమాట. సో అది అందరూ ఒప్పుకోరు కదా, నేను ఎందుకు ఇప్పాలి అలా అని. బట్ డైరెక్ట్గా మా ఇద్దరికి ఏం లేదు, అట్లా ఒక సీన్లో కొట్టుకోవడం అన్నది, బీచ్లో ఏదో కొట్టుకునే సీన్ ఉంటుంది ఆ సినిమాలో. సో బాగా వీళ్ళు కట్ చేసేవాళ్ళు కదా షార్ట్, దాసినారాయణ రావు గారే డైరెక్షన్. కెమెరా ఆన్ చేసి కొట్టుకోండి అంటే ఆ అమ్మాయి కొట్టడం, నేను కొట్టడం, ఎవరు ఎవరికి ఒకరికి మించి ఒకళ్ళు ఎవరు బాగా యాక్ట్ చేయాలనే ప్రయత్నంలో అలా వదిలేశారు. బాగా ఆ సీన్ కోసం కొట్టుకోవడం అన్నట్టు, దాని తర్వాత మళ్ళీ మామూలు దాన్ని పెద్ద ఇదిగా ఇది చేస్తారు, ఓ నిజం కొట్టుకున్నారు వీళ్ళిద్దరూ అలా అలా అని.